రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హైడ్రా ప్రభావం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి తాకింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చెరువుల దురాక్రమణపై అధికారులు దృష్టి సారించారు. పట్టణ పరిధిలోని బంధంపల్లి చెరువు బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన 2 రేకుల షెడ్లను వెంచర్ కాంపౌండ్ వాల్ను కూల్చివేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో చెరువు శిఖం దురాక్రమణపై అధికారులు కొరడా జులిపించారు. బఫర్ జోన్ పరిధిలో ఉన్న 2 రేకుల షెడ్లను వెంచర్ కాంపౌండ్ వాల్ను కూల్చివేశారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి చెరువును ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 300లో పెద్దపల్లి పట్టణానికి చెందిన బూత్కూరి రాయమల్లుకు 2 ఎకరాల 12 గుంటల పట్టా భూమి ఉండగా, అతను అట్టి భూమిని పెద్దపల్లి పట్టణానికి చెందిన కొలిపాక సంపత్ కు విక్రయించాడు. కొలిపాక సంపత్ ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు చేసి చెరువు వైపు కాంపౌండ్ వాల్ నిర్మించాడు. కొలిపాక సంపత్ నిర్మించిన కాంపౌండ్ వాల్ బంధంపల్లి చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉందని నిర్ధారించిన అధికారులు బుధవారం కాంపౌండ్ వాల్ ను కూల్చివేశారు. అలాగే 340 సర్వే నెంబర్లో బఫర్ జోన్ పరిధిలో ఉన్న 2 రేకుల షెడ్లను సైతం కూల్చివేశారు. అలాగే పెద్దపల్లి పట్టణానికి చెందిన ఎంఏ రెహమాన్ అలియాస్ షాకీర్ ఆధీనంలో ఉన్న భూమి బఫర్ జోన్ పరిధిలో ఉందని అధికారులు మార్కింగ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్డీఓ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సర్వే జరిపి బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు ఎంఏ రెహమాన్ అలియాస్ షాకీర్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, అధికారులు చెరువు శిఖరం సర్వే నెంబర్లు మ్యాప్ లేకుండా ప్రస్తుతం చెరువులో ఉన్న నీటి వరకు FTL ఆ తర్వాత 30 మీటర్ల వరకు బఫర్ జోన్ గా మార్కింగ్ చేయడంతో తాము పట్టాభూమి కోల్పోయి నష్టపోతున్నామని అన్నారు. తాను 341, 342 సర్వే నెంబర్ల పరిధిలో కొంత భూమి కొనుగోలు చేసి ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయించగా ప్రస్తుతం 12 గుంటల స్థలం తన ఆధీనంలో ఉందని, అధికారులు బఫర్ జోన్ పరిధి మార్కింగ్ చేయడంతో తన 12 గుంటల స్థలంలో 30 నుండి 40% కోల్పోయి నష్టపోతున్నానని అన్నారు. FTL బఫర్ జోన్ పరిధికి ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా అధికారులు వారి ఇష్టానుసార మార్కింగ్ చేశారని జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని. గత 22 సంవత్సరాల ముందు ఇక్కడ నేను 2 ఎకరాల చిల్లర తీసుకొని వెంచర్ పెట్టిన. మిగిలిన భూమి లాస్ట్కు ఉన్నది కానీ నేను ఒక 15 గుంటలు నా పేరు మీద ఉంచుకున్నా. నాకు ఆస్తి ఉండాలి, నా పిల్లలు ఎంజాయ్ చేయాలని తీసుకుంటే ఇవాళ వచ్చి ఇది డైరెక్ట్ ఎటువంటి వీళ్ళ దగ్గర ఏంటి హోంవర్క్ లేకుండా, ఎటువంటి మ్యాపులు తీసుకురాకుండా, ఎటువంటి టీ పనులు తీసుకురాకుండా, టీ పనులలో ఫస్ట్ చెరువు ఎంత ఉన్నది, ఆ చెరువు ఇప్పుడు కొలిసింది కాదు, నైజాం సర్కార్ అప్పుడు సర్వే నెంబర్లు చేసినప్పుడే చెరువులు వాళ్ళు రికార్డుకి ఎక్కించారు. ఆ చెరువుల వరకు FTL పెట్టాలి, దాని తర్వాత బఫర్ జోన్ నిర్ణయించాలి. వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ వచ్చి ఏదో తీసుకొచ్చి జెండాలు పెట్టేసి దాని తర్వాత బఫర్ జోన్ అని 100 ఫీట్లు అని 30 మీటర్లు అని నిర్ణయించేసరికి ఇక్కడ రియల్గా బఫర్ జోన్ లేని వాళ్ళు లేని భూములు నష్టపోతున్నాయి. దీంతో మాకు బాగా నష్టం జరుగుతుంది. నా సగం భూమి ఇప్పుడు ఎటువంటి రికార్డు లేకుండా డైరెక్ట్ వచ్చి బఫర్ జోన్ అనేసరికి నాకు కొంచెం సూక్ష్మ జ్ఞానం ఉన్నది కాబట్టి చెరువు భూమి ఎంతవరకు ఉండదు, ఫస్ట్ చెరువును వాళ్ళు టీ పనులు తీసుకొచ్చి సర్వే నెంబర్లు తీసుకొచ్చి దాని చెరువును కూర్చోబెట్టి ఆ రికార్డు ప్రకారం రెవెన్యూ రికార్డు ప్రకారం కూర్చోబెట్టినాక బఫర్ జోన్ నిర్ణయించాలని చెప్పి నేను కలెక్టర్ గారిని కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ సీఎంను కానీ రేవంత్ రెడ్డిని కానీ విధి విధానాలు తయారు చేసినాక వాళ్లకు విధి విధానాల మీదనే ఇక్కడికి వచ్చి సైట్లకు వచ్చి కనీలు పెట్టాలి, జెండాలు పెట్టాలి, బఫర్ జోన్ నిర్ణయించి పోవాలి. కానీ ఇది అన్యాయంగా డైరెక్ట్ వచ్చి ఇది నిర్ణయించేసరికి మా పటభూములు వాళ్ళకు బఫర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాయి, ఇది అన్యాయం జరుగుతుంది. దీనికి కొంచెం బాగా గ్రహించి దీనికి ఒక రకమైన విధి విధానం తయారు చేసి హోంవర్క్ చేసుకొని వచ్చి ఇక్కడ సర్వే చేయాలని కోరుతున్నాను. నేను ప్రభుత్వానికి కానీ ఎవరు అధికారులకు కానీ ఇదే నేను కోరేది, నా కోరిక. ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కూల్చివేశారు కదా, మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారు? ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ వచ్చారు, జేసీబీ పట్టుకొచ్చారు, కాంపౌండ్ వాళ్ళు గోల కొట్టారు. మేము వేసుకున్న మాకు మా భూమికి రక్షణగా నిర్ణయించుకున్న ఆ రక్షణ రక్షించుకునే అధికారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఎమ్మెల్యే సాహు గారు కానీ మీకు ఎంపీ గారు కానీ దీని మీద పబ్లిక్ తరఫున చెల్లి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఉన్న ప్రభుత్వంలో ఉన్నారని మీరు నెగ్లెక్ట్ చేస్తాం కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ ప్రజలకు అన్యాయంగా నష్టం జరగకుండా మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారిని కూడా నేను కోరుతున్నా, కలెక్టర్ గారు మీరు పబ్లిక్ సర్వెంటు, పబ్లిక్ నష్టం చేయొద్దు, పబ్లిక్ మీరు
లాభం చేసేందుకు మీరు నిర్ణయించబడ్డారు, మీకు ఉద్యోగం ఉన్నది కాబట్టి మీరు ఇమీడియట్గా దీనికి ఒక విధి విధానం తయారు చేసి సర్వే నంబర్లతోటి చెరువును కూర్చోబెట్టినాకనే బఫర్ జోన్ కూర్చోబెట్టాలని నేను కోరుతాను. ఇప్పుడు మీది పట్టా భూమి అంటున్నారు కదా, బఫర్ జోన్ కాదు మా పట్టా భూమి అంటున్నారు, ఈ విషయంలో మాకు అన్యాయం జరిగిందని చెప్పి అంటున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు అధికారులకు కానీ లేదా కోర్టుకు కానీ వెళ్ళే ఆలోచన ఉందా? మీ కోర్టుకు వెళ్తే ఏమున్నది, కోర్టు ఎంటర్టైన్ చేయదు, ఉన్న అధికారులే ఉన్నది ఎంత లేనిది ఎంత న్యాయంగా కూర్చోబెట్టి సరిపోతుంది. సరే చట్టం తీసుకొచ్చింది, బఫర్ జోన్ అంటారు, చెరువు అంటారు, కాపాడాలి, మనకు ఫ్యూచర్లో మంచి ఉంటుంది అంటారు, దానికి ఏకీభవిస్తాం మేము. కానీ అడ్డగోలుగా వచ్చి మీరు బఫర్ జోను అని చెప్పేయడము, ఉన్న భూములన్నీ నష్టం చేయడము చేస్తే ఇది అన్యాయం జరుగుతుంది. అందు మేము చట్టాలను గౌరవించుకుంటూనే ఈ చట్టాలలో జరిగే లోపాలను మేము గుర్తిస్తున్నాం, అందుకోసం దీని మీద చర్య